ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అనే తిరుసభ ఒక నూతనమైనటువంటి దైవార్చనపు సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉంది. ఆగమన కాలంలో అడుగు పెడుతూ ఉంది. మరి ఈ రోజున దేవుడిచ్చేటటువంటి మూడు పట్టణాలను మనం పరిశీలించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమకు నిలయమైన ఓ సర్వేశ్వర, నీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, నీ బిడ్డలమైన మమ్ములను దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నావు, నీకు స్తోత్రం. అయ్యా, మత్తయి 7:7 చెప్పావు, అడిగిన ప్రతి ఒక్కరికి ఇస్తానన్నావు నాయన. అయ్యా, వెతికిన ప్రతి ఒక్కరికి దొరుకును అన్నావు నాయన. తట్టిన ప్రతి ఒక్కరికి తెరవబడుతుంది అన్నావు అయ్యా. అయ్యా, ఈ రోజున మేము అయ్యా నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా, నీ వాక్యాన్ని వినబోతున్న నీ బిడ్డలను అయ్యా బోధిస్తున్న నన్నును నీ ఆత్మతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ముందు ముందుగా మీ అందరికీ కూడా నూతన దైవార్చన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గడిచినటువంటి నూతన దైవార్చన సంవత్సరం అంతా కూడా దేవుడు మనలను దీవించి ఆశీర్వదించినందులకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయవలసి ఉంది. ఎందుకంటే పోయిన ఆగమన కాలము నుండి మరి ఇప్పటి వరకు దేవుడు తన కనుసన్నల నీడలో కాపాడినాడు. దానికి మనం మనస్సారా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈనాటి వాక్యాలను మనము ధ్యానించుకుందాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈనాటి యొక్క మొదటి పట్టణాన్ని మనం చూసినట్లయితే, మొదటి పట్టణము యెషయా గ్రంథము 2వ అధ్యాయము వచనములు మరి 1 నుంచి 5 వరకు మనం చూడబోతూ ఉన్నాం. 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, అక్కడ యెషయా ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలతో ఈ విధంగా అంటున్నాడు. ఓ ఇజ్రాయేల్ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆయన చూపిస్తున్నటువంటి ఆ వెలుగులో నడుద్దాం రండు అని దేవుని బిడ్డలందరినీ యెషయా ప్రవక్త పిలుస్తూ ఉన్నాడు. అంటే మనందరము కూడా దేవుని బిడ్డలమై ఉన్నాము. ఆయన బిడ్డలము కనుక ఆయన చూపించే ఒక దారిలో నడవలసి ఉంది. ఆయన చూపించినటువంటి ఒక మార్గంలో మనం నడవాలి అని యెషయా ప్రవక్త మనందరికీ తెలియపరుస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకని ఆయన ఈ మార్గంలో నడవాలి అని అంటున్నాడంటే, అలా నాడు ఇజ్రాయేల్ ప్రజలందరూ వారి వారి మార్గాల గుండా వెళ్ళారు. వారు ఎలాగ నడవలసి వస్తే ఆ విధంగా వెళ్ళిపోయారు. దేవుని యొక్క మార్గాన్ని వదిలిపెట్టి వారు వేరే వేరే రకరకాలైన మార్గాల గుండా నడిచి వారు జీవితంలో శాంతి లేకుండా జీవించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి యెషయా ప్రవక్త వారిని గమనించి వారందరితో అంటూ ఉన్నాడు, మీరు నడవవలసినటువంటి మార్గం ఇది కాదు, మీరు నడవవలసిన మార్గం ఇది, రండి, ఆయన మార్గం మీకు చూపించేదను, ఆయన మార్గంలో మీరు నడవాలి అని ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ వెలుగులో నడవడం అంటే ఏమిటి, ఆయన చూపిస్తున్న వెలుగులో నడవడం అంటే ఏమిటనేది మనకి ఈనాటి యొక్క 2వ పట్టణంలో పునీత పౌలు గారు రోమా పత్రిక తెలియపరుస్తూ ఉన్నారు. ఏమనంటే, ఇక మీరు చీకటికి చెందిన పనులు మానివేయండి. ఆయన వెలుగులో నడవడం అంటే మనము చేస్తున్నటువంటి చీకటి పనులన్నిటికీ పులిస్టాప్ పెట్టడం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునీత పౌలు గారు చక్కగా పలుకుతూ ఉన్నాడు, నీవు దేవుని వెలుగులో నడవడం అంటే నీవు చీకటికి సంబంధించిన పనులు మానివేయాలి, ఆ పగటికి సంబంధించిన పనులను చేయాలి. అవి ఏమిటంటే ఆయన చెప్తూ ఉన్నాడు. రోమపత్రిక 13వ అధ్యాయము 13-14 వచనాలను మనం ఒకసారి చూసినట్లయితే ఆయన చెప్తూ ఉన్నాడు చాలా చక్కగా. ఏమనంటే, మీరు చీకటికి సంబంధించినటువంటి విషయాలు అంటే విందులు, వినోదాలు,
శరీరానికి సంబంధించినటువంటి ఆ యొక్క కోరికలు, శరీరానికి సంబంధించినటువంటి విషయాలను మీరు మానివేయాలి. శరీరాన్ని తృప్తిపరచుకున్నటువంటి ఆ విషయాలను మానివేయాలి. పగటికి చెందినటువంటి విషయాల మీద మీ మనస్సులను పెట్టి మరి ఆయన చూపించే మార్గం అదే అని పునీత పౌలు గారు చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సువార్త పట్టణం మనకి ఏం బోధిస్తుందంటే, సువార్త పట్టణంలో యేసు ప్రభు అంటున్నాడు, నా యొక్క గడియ, నా యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి నా బిడ్డలారా కావున మీరు సిద్ధపడి ఉండండి. నోవా కాలంలో ఏ విధంగా అయితే నోవా కాలంలో ప్రజలు జీవించారో, తప్పుదోవలకు వెళ్ళి వారు దేవుని మరచిపోయి జీవించారో, నోవా కాలంలో దేవుడు జల ప్రళయాన్ని పంపించి నోవాను నీతిమంతుడైన నోవాను మాత్రమే కాపాడి మిగతా వారిని అందరూ కూడా నశించిపోయారు మనం చూస్తాం. అటువంటి సంగతే మరి దేవుని యొక్క రెండవ రాకడ రోజున కూడా జరగబోతుందని దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మూడు పట్టణాల నుంచి మనం గమనించినట్లయితే దేవుడు మనకి ఒకటే ఒకటి బోధిస్తూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, నా బిడ్డలు, నా రాజ్యానికి చెందిన బిడ్డలందరూ కూడా సిద్ధపడి ఉండాలి. దేనికి సిద్ధపడి ఉండాలని అంటే, ఆయన అంటున్నాడు, నా రాకడ, నా రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి దానికి నీవు సిద్ధంగా ఉండాలి అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే సిద్ధపాటు ఎలా ఉండాలని దాని గురించి ఒక్క నిమిషం మనం చూసినట్లయితే కనుక, సిద్ధపాటు కలిగినటువంటి జీవితాలు ఎలా ఉంటాయంటే, దేవుని అంటిపెట్టుకొని ఉండేటటువంటి జీవితము, దేవునికి ఎప్పుడు కూడా సంబంధము కలిగి ప్రార్థన జీవితము కలిగి విశ్వాస జీవితము కలిగి జీవించేటటువంటి జీవితమే సిద్ధపాటు కలిగినటువంటి జీవితం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక విద్యార్థి ఉన్నాడండి. ఆ విద్యార్థి తన యొక్క హోంవర్క్ను చక్కగా చేశాడు, తనకు హోంవర్క్ చేశాడు, రోజు హోంవర్క్ చేసుకుంటూ ఉన్నాడు, ఏ సమయానికి చేయవలసిన హోంవర్క్ ఆ సమయానికి చేస్తూ ఉన్నాడు. అదే విద్యార్థి గనక ఆయన హోంవర్క్ చేయకుండా, టీచర్ చెప్పినవి చేయకుండా, టీచర్ ఇచ్చినటువంటి పనిని చేయకుండా ఉన్నప్పుడు ఆయనకి ఒకలాంటి భయం వేస్తుంది. టీచర్ ఎప్పుడు అడుగుతుందో హోంవర్క్ చేయించమని అనేటువంటి భయము, అయినటువంటి ఆందోళన, అనేటువంటి కలవరము, అనేటువంటి టెన్షన్ ఆయనలో ఉంటుంది. మరి యేసయ్య యొక్క రెండవ రాకడ మనకు మరి సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుందా, లేదా భయాన్ని కలిగించేదిగా ఉంటుందని అంటే, ఆయన రాకడ మనందరికీ సంతోషాన్ని కలిగించేదిగా ఉండాలి. అలా ఉండాలంటే మనం ఎలా ఏం చేయాలి? అదిగో ఆ విద్యార్థి ఏ విధంగా అయితే ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేశాడో అదే రీతిలో ఏ రోజుకి ఆ రోజు మన ఆత్మలను మనము శుభ్రపరచుకోవాలి. మన ఆత్మల మీద శ్రద్ధ వహించాలి. శరీరం మీద కాకుండా ఆత్మ మీద శ్రద్ధ వహించి ఆయన చూపేటటువంటి మార్గం గుండా మనం నడిచినప్పుడు మనము ఆయన రాకడకు మనం భయపడము, సంతోషిస్తాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు రెండవ పట్టణంలో మరి పునీత పౌలు చెప్తూ ఉన్నాడు, మీరు పగటికి చెందినటువంటి ఆయుధాలను ధరించగలగాలి. ఏంటి ఆయన చేసినటువంటి ఆయుధాలు అని అంటే, మరి చక్కగా మనకి బోధిస్తూ ఉన్నాడు మొదటి తెస్సలోనికి ప్రజలు రాసిన లేఖ 5:8 పునీత పౌలు గారు అంటున్నారు, ఇదిగో దేవుని యొక్క ఆయుధాలు ధరించండి. మీరు దేవుడు వచ్చే సమయానికి ఆయనతో పాటు మీరు వెళ్ళాలని అంటే, ఆయనతో పాటు మీరు పరలోకాన్ని చేరాలంటే ఈ రెండు ఆయుధాలు మీరు ధరించి జీవించాలి. ఏంటి ఆ రెండు ఆయుధాలు అని అంటే, ఆయుధమైనటువంటి ప్రేమ, ఆయుధమైనటువంటి విశ్వాసము. ఈ ప్రేమ విశ్వాసాలు ఎవరైతే కలిగి జీవిస్తారో వారు సిద్ధపాటు కలిగి జీవిస్తారు. ప్రేమ కలిగి జీవించడం అంటే అందరినీ ప్రేమించగలగాలి, అందరినీ ప్రేమించగలగాలి. ఎక్కడ నువ్వెక్కడ ఉన్నా కానీ ప్రేమ అనేటువంటి యొక్క లక్షణాన్ని కలిగి జీవించాలి అని నేర్పిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రేమ కలిగి జీవించాలి తప్ప ద్వేషము, పగ, కక్ష, ప్రతీకారము ఇవన్నీ కూడా నీలో ఉన్నట్లయితే కనుక మరి దేవుడు వచ్చే సమయానికి నీవు సిద్ధపాటుగా లేనట్లే. రెండవది విశ్వాసం. దేవుని అందు విశ్వాసం కలిగి జీవించినప్పుడు దేవుడు వచ్చే సమయానికి నీవు ఆయనతో పాటు ఏకమై వెళ్ళదవు. అదే మనకు నేర్పిస్తుంది. ఇద్దరు పనిచేస్తున్నప్పుడు ఒకరు ఎత్తబడతారు ఆయన వచ్చిన సమయానికి, ఇద్దరు తిరుగులు తిప్పుతున్నప్పుడు ఒకరు ఎత్తబడతారు అని ఉంటుంది.
అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుడిచ్చేటటువంటి రెండు ఆయుధాలను ధరించి జీవించినప్పుడు ఆయన వచ్చే సమయానికి మనందరం కూడా సిద్ధపడి జీవించగలం. మనందరం కూడా ఆ సిద్ధపాటుతో జీవించగలుగుతాం. అప్పుడు ఆయనతో పాటు మనము పరలోకానికి చేరుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కావున ఈ సత్యాన్ని గమనించి మనందరం కూడా ఆ ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ఈ మొదటి ఆదివారపు ఆగమన కాలంలో నాకు ఈ సత్యాన్ని నేర్పిస్తాను, నీకు వందనాలు ప్రభు. అయ్యా, ఈ రోజు నుంచి నేను ఈ రెండు పరలోక ఆయుధాలను ధరించి జీవించుటకు నీ కృపను నాకు దయచేయము స్వామి అని ఆ ప్రభుని మనసారా ప్రార్థించుదాం. ఆ రెండు ఆయుధాలు ఏంటంటే ప్రేమ అనే ఆయుధము, రెండు విశ్వాసమైన ఆయుధము. ఈ రెండు ఆయుధాలు నువ్వు ధరించి ఆయన రాకకు ఏజి చూచావంటే గనక దేవుడు నిన్ను తన రాజ్యంలో చేర్చునని వాక్యం పలుకుతుంది. కావున ఈ సత్యాన్ని మన మనదిలో ఉంచుకొని ఆ ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడైన దేవా, నీకు స్తోత్రమునైనా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏసయ్యా, మరి నీ వాక్యాన్ని ధ్యానించగలిగినటువంటి ఆత్మధైర్యాన్ని ప్రభువా, విన్నటువంటి వాక్యాన్ని వినటువంటి నీ బిడ్డలను, వాక్యాన్ని బోధించిన నన్నును దీవించి అయ్యా నీ వాక్కు చెప్పని మేము నడుచుకోవడం నీ కృపను దయచేయండి ప్రభువా. అయ్యా, మొదటి తెస్సలోని ప్రజలు లేక రాసిన లేక ఐదవ అధ్యాయం 8వ వచనం పలుకుతున్నావు అయ్యా, ఇదిగో ఈ రెండు ఆయుధాలు నువ్వు ధరించినావంటే గనక ఇదిగో నీవు నా రాకడ సమయానికి నాతో పాటు నీవు కూడా పరలోకంలోకి వస్తానన్నావు. ఈ రెండు ఆయుధాలు మా జీవితంలో పాటించుటకు నీ సహాయం మాకు దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన దైవార్చన సంవత్సరపు శుభాకాంక్షలను మీ అందరికీ తెలియజేస్తూ ఆ కృపామయుడు దయామయుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.